వైసీపీ కుట్రా ఉంది, టీడీపీ కుట్రా ఉంటే ఇప్పటి వరకు ఇది ఇది చేయవచ్చు కదా, ఎక్స్పోజ్ అవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోజ్ చేయవచ్చు కదా. కానీ ఈ మధ్య టీడీపీ బాగా అప్రోచ్ అవుతున్నట్టు కనిపిస్తా ఉంది ఈ కేసుని. మొన్న మొన్న వాళ్ళు వచ్చారు, ఇప్పటి వరకు ఏదో వచ్చలేదు, ఫ్యామిలీకి ఏదో సానుభూతి వచ్చారని నేను కూడా విన్నాను, చూశాను, కానీ ఇన్ పర్టికులర్ ఇంటరాక్షన్ ఎవరితో లేదు టీడీపీ వాళ్ళతో. నాకు మీ గురించి, మీ వ్యక్తిత్వం గురించి లేదా మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సలీం గారు? నేను అబ్దుల్ సలీం, అడ్వకేట్, 50 ఇయర్స్ ఏజ్, ఎల్ఎల్బి ఫ్రమ్ పెండిగడ్డి లా కాలేజ్ హైదరాబాద్, యాజ్ సెటిల్ ఇన్ విశాఖపట్నం. ఇంకా ఏదైనా అడగండి, ఐ విల్ ఆన్సర్ యూ. అంటే ప్రధానంగా ఒక ఏదో ఒక ఇంట్రెస్ట్ అయితే ఈ కేసు వెనకాల మిమ్మల్ని నడిపించి ఉంటుంది, ఆ విషయం ఏంటో చెప్పాలి మీరు. నాకు సేమ్, మీరు సెకండ్ పర్సన్ నాకు అడుగుతున్నారు. ఫస్ట్ ఒక 99 ఛానల్ వాళ్ళు అడిగారు, యాజ్ ఫర్ రూల్ ఆఫ్ లా ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఎ పోలీస్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఎ ఇండియన్. తెలుసా, యూ ఆర్ ఆల్సో పోలీస్, యు ఆర్ అన్పేడ్ పోలీస్ ఈజ్ ద పేడ్ పోలీస్, దే హ్యావింగ్ ద అడ్రస్ యు ఆర్ హ్యాండ్ అండ్ మీరు నా గురించి ఎన్క్వైరీ చేసుకోండి, నా మీద విచారం చేయండి, ఎవ్రీ ఫ్యాక్ట్, ఎవ్రీ ట్రూత్ ఏముంది మీకు బయటపడుతుంది. మీకు ఫీజులు ఎవరు ఇస్తున్నారు మరి నెల నెలకి? లేదు, నేను ఎన్పిఎస్ కేసులో వచ్చిన పైసలు ఇక్కడ పెట్టుబడి కింద పెడుతున్నాను, నాకు ఒక్క రూపాయి ఎవరు ఇవ్వలేదు. మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత పూర్ ఫ్యామిలీ ఉంది. ఎలాంటి కేసుని మీరు డీల్ చేశారు గతంలో? చాలా చేశాను, ఎందుకంటే ఒక దళిత్ అబ్బాయి యూయోనో అమ్మాయికి ఏదో మిస్బిహేవింగ్ చేశారని అప్పుడు రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ ఉంటే కంప్లైంట్ అక్కడ ఇస్తే ఆ కంప్లైంట్ మూటూ ద ఏపీ రాష్ట్ర ఎవరు అప్పుడు ఠాకూర్ ఎవరు ఉన్నారు డిఐజీ అప్పుడు ఉన్నారు కదా, డిఐజీ ఠాకూర్ అయితే ఆ అబ్బాయికి, ఇది మ్యారీడ్ మ్యాన్, అతని పేరు కూడా సలీం, బస్ హీజ్ ఏ బేసిక్ అండ్ బ్రాట్ దళిత్. ఆ చిన్న కేసులో, మిస్బిహేవింగ్ కేసులో 2 ఇయర్స్ పనిష్మెంట్, యాక్చువల్ 41 నోటీస్ ఎలా, ఆయన జైల్లో ఉండరు, జైల్లో ఉంటే అతని ఫ్రీగా నేను సర్వీస్ ఇచ్చి అది తీశాను, కాబట్టి అతని నంబర్ అది కూడా ఇస్తాను. ఈజ్ ఏ ఢిల్లీ, బాంబేలో ఉంటాడు ఆయన. ఇంకేం కేసులు? అది చాలా కేసులు చేశాను. నాకు ముద్దు పేరు ఆపద్ బంధుడు 108 అంటారు, ఏదైనా విక్టిమ్ ఉంటే జైల్లో నేను వాళ్ళకి ఫ్రీగా చేస్తాను. మరి రంజాన్ నెలలో ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ నమాజ్ ప్రొవైడ్ చేపిస్తాను, నమాజ్లో కూడా ఫ్రూట్స్ కూడా 1 మంత్ సప్లై చేస్తాను. నాకు మంచి పేరు ఉంది విక్టిమ్స్ ఎవరెవరు ఉండరు జైల్లో. ఈ కేసులో సక్సెస్ ఏ రకంగా సాధించబోతున్నారు మీరు? 100% సక్సెస్. లేట్ అవుతుంది కానీ లేటెస్ట్గా ఒక రిపోర్టబుల్ కేసు ఉంటుంది. ఈ కేసు కొడికత్తి కేసు రిమార్కబుల్ ఉంటుంది, మనకు ఏమంటారు లైట్ లాగా ఉంటుంది ఫ్యూచర్లో, ఎవరు కూడా విక్టిమ్ ఉండరు. ఈ కేసులో ఎన్ఐఏ ఎంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ క్రెడిబిలిటీ కూడా లూజ్ అవుతుంది దీంట్లో. అది వాళ్ళకి అదే చెప్పాను, ఈ కేసు వల్ల ఎన్ఐఏ ఎంత, ఎన్ఐఏ అంటే టాప్ మోస్ట్ ప్రియారిటీ ఆర్గనైజేషన్, కానీ దే విల్ లూజ్ దేర్ క్రెడిబిలిటీ. సో ఈ కేసులో ప్రధానంగా మీకుంటున్న సమస్య శ్రీనుకి బెయిల్ రాకపోవడానికి ప్రధానమైన సమస్య ఎన్ఐఏ అంటారు? ఎన్ఐఏ అంతే కదా, ఎన్ఐఏ అపోజ్ చేస్తున్నారు ఇక్కడ జ్యుడిషియల్, మనం ఫైట్ చేస్తున్నాం, ఇప్పుడు బెయిల్ వేసాము, బెయిల్ రాకుండా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతుంది దాంట్లో. వాళ్ళ తల్లి ప్రధానంగా నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే, ఈ మొత్తం కేసులో నాకున్న ఇంట్రెస్ట్ అయితే వాళ్ళ తల్లి ఇప్పుడు నిరాహార దీక్ష ఈ టైంలో చేయటం, దట్ ఇప్పుడు ఆమె ఉపాధి హామీ పనులకు కూడా ఇప్పుడు కూడా వెళ్తుందంట, ఆమె కళ్ళు సరిగ్గా కనపడదు, మళ్ళీ ఇప్పుడు ములాఖాత్కి పోయినప్పుడు ఈ తల్లి ఆమెను సరిగ్గా చూడదంట, అబ్బాయిని వాయిస్ మాత్రమే వినిపిస్తుంది అని అంటుంది. నిజంగా ఈ రకంగా చూడాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఏమన్నా అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా ఈ కేసులో? స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందేనే కదా, ఇప్పటి వరకు వాళ్ళు కోర్టుకి, జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలి, జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ డ్యూటీ అతను అని కోర్టుకి రావాలి, విధి విధానం గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి విధి విధానం గౌరవించలేదంటే కూడా డిస్క్వాలిఫికేషన్ కూడా పెట్టవచ్చు జగన్మోహన్ రెడ్డి మీద. నేనైతే చాలా సాఫ్ట్గా డీల్ చేస్తున్నాను, చూసాను ఇంకా 1 వీక్ 2 వీక్ దాని మీద కూడా మనం మూవ్ అవుతాం, దాంట్లో ఏం లేదు. ఈ కేసు ఇప్పుడు రాజకీయ పరంగా ఎలాంటి అంశాలని రేకెత్తిస్తుంది, లేకపోతే ఎలాంటి మలుపులు తిప్పొచ్చు ఈ కేసు ఈ రాజకీయం మీద, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ మీద ఏమైనా ఎఫర్ట్ చూపిస్తుందా ఈ కేసు? ఈ కేసుని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు, ఈ కేసు వల్ల ఆయనకి డ్యామేజ్ అవుతుందని నేను గ్యారంటీస్తున్నాను మీకు. అంతే కదా, అప్పుడు ఆయనకి ఎలా హరీ పోటర్ బ్రూమ్ దొరికింది, కొడికత్తి దొరికింది, కానీ ఇదే కొడికత్తి ఇదే బ్రూమ్ ఆయనకి డ్యామేజ్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రధానంగా ఇప్పుడు ఆయనకు లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి శ్రీనివాస్కి? అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడా, మాట్లాడితే ఎలాంటి విషయాలు మీతో చర్చిస్తున్నాడు? ఇప్పుడైతే మంచి ఏమంటే ఫెసిలిటీస్ అవన్నీ బాగున్నాయి అతనికి, కానీ జైల్లో ఉన్నాడు. ఆయన డిగ్రీ కూడా పాస్ అయిపోయాడు, డిగ్రీ కూడా కంప్లీట్ అయింది, మరి ఇంకా నాకు కంటిన్యూ పెడితే పీజీ కూడా చేసుకుంటాను సార్ అన్నాడు ఆయన. పీజీ కూడా చేయవచ్చు, ఓకే. రిమైనింగ్ అంటే లాస్ట్ టైం కూడా అతని మీద జైల్లో అటాక్ అయింది, నేను సూపర్రాజు వెళ్ళి కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో మనం కంప్లైంట్ ఇచ్చాం. అంటే అబ్బాయి మీద అటాక్? ఎస్ అయింది. ఎలాంటి అటాక్? 2 ఇయర్స్ బ్యాక్ అటాక్ అయింది, అప్పుడు సంపలని అదే ముద్దు సీను చేయాలని ఆలోచన చేశారు, కానీ వాళ్ళు మరి అక్కడ ఎవరు ఉన్నారు అక్యూజ్,
వాళ్ళు వెళ్ళి అతను కాలు పట్టుకున్నారు. కాలు పట్టుకుని లేదు మా ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటారు, ఇంతమంది ఫ్యామిలీ విక్టిమ్ అయిపోతారు అని చెప్పితే వాళ్ళు మరి వద్దు సామనక్స్ అని డ్రాప్అవుట్ చేసుకున్నప్పుడు. గతంలో కోడికత్తి శ్రీనివాస్ అడ్వకేట్ ఎవరైతే సలీం అంటే మీరు కనిపించకుండా పోయారని చాలా మీడియా ఛానల్లో పుకార్లు వచ్చాయి, ఏం జరిగింది యాక్చువల్లీ? లేదు, అప్పుడు యాక్చువల్లీ ఈ నిరాహార దీక్ష చేస్తుంది కదా, అప్పుడు ఇంటెలిజెన్స్ వల్ల నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ అని నేను అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అది నాకే దెబ్బగా రివర్స్గా అలా రూమర్.